భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కోస్టల్ జోన్ సమావేశం ఆదివారం నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ హాజరై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ, బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాలను ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఎస్సీ మోర్చా మండల జిల్లా కమిటీలు పూర్తి నిర్మాణం చేయాలని, తద్వారా రాబోవు రోజుల్లో ఎస్సీ మోర్చాని బలమైన శక్తిగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్, నెల్లూరు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పరుసు మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి పేముల మోజేష్, జోనల్ ఇన్ఛార్జ్ అనిల్, బెదపూడి వెంకటేశ్వరరావు, చెన్నయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరూ శ్రమించాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు, అదేవిధంగా మేడం పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ, అదేవిధంగా అమ్మ మాకి నాంసి ఏక్ పేడ్ అనే కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అన్ని మండల స్థాయిలో అన్ని ఎస్సీ వీధులలో ఈరోజు విగ్రహాలు, మహానుభావుల యొక్క విగ్రహాలు క్లీన్ చేయడం, అదేవిధంగా ఆ జాతీయ భావాలు కలిగి దళిత ఎస్సీ కాలనీలో యువతకి ఆదర్శమైన ఆలోచన కల్పించడం, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 6 జిల్లాల యొక్క సమావేశంలో మాతో పాటు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మన వంశీధర్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారు, మా ఈ యొక్క జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పరుసు మధు గారు, వెంకటేశ్వరరావు గారు, మోజీ గారు, మరి ఇతర నాయకులు, ఇక్కడున్న వివిధ స్థాయి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా వివిధ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న తీరుని మనం ఒకసారి గమనిస్తే, వైసీపీ చేసిన పాపాలకి ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కార్పొరేషన్లు ఇవ్వాల్సిన నిధులు కానీ, అదేవిధంగా దళితులకి దక్కవలసిన రాజ్యాంగపరమైన ఆ హక్కులు కానీ ఈరోజు కాలరాసి, ఈరోజు దాదాపు 5 ఏళ్ల వైసీపీ గవర్నమెంట్లో దళితులు ఉద్యోగ కానీ, ఉపాధి కానీ, అదేవిధంగా సరైన మౌలిక వసతులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ, ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దళితుల్ని నిరూఢంగా ఇది చేసి ఈరోజు కేవలం ఆ రాజకీయ కపటనాటకం ఏదైతే ఈరోజు చేస్తున్నాడో, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కేవలం నెల కూడా కాలేదు, ఈ నెలలోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి భావించిన తీరుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని మనం గమనించాలి. గతంలో డాక్టర్ సుధాకర్ హత్యకాటు నుంచి ఇక్కడున్న కడపలో జరిగిన జాన్ డైరెక్టర్ ఎవరైతే మన డాక్టర్ని ఏ విధంగా చంపారో, ఈరోజు అలాంటివి జాతీయ స్థాయిలో 740 క్రైమ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈరోజు దాదాపు 740 హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దళితులకు జరిగిన సంఘటనల మీద ఈరోజు ఏ ఒక్క వైసీపీలో ఉండే దళితులు, ఆ దళితులుగా ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నోరు మెదపకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించారని చెప్పి నిన్న అంబటి లాంటి వాళ్ళు కొంతమంది ధర్నా చేస్తుంటే సిగ్గుపోతుంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో 26 పథకాలు రద్దు చేసి పట్టుమని ఒక దళితుని కూడా ఆర్థికంగా ఎసులుబాటు కల్పించలేక, ఒక సెంటు భూమి లేక, ఒక బ్యాంక్ లోన్ ఇలేక, ఈరోజు లక్షలాది మంది మాదిగా మాలా రెల్లల్ని రోడ్లు పడేసి వాళ్ళ భవిష్యత్తు శూన్యం చేసి
ఈరోజు కేవలం తన రాజకీయ దీనికోసం ఈరోజు దళితుల్ని దగా చేసిన విధానాన్ని ఒకసారి మనం గమనించాలని చెప్తున్నాం. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ గారు 59,000 కోట్లు ఎన్ఎస్ఎఫ్డిసి అంటే నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్పొరేషన్కి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తే ఆ నిధులన్నీ మొత్తం తన యొక్క బంధువర్గానికి మళ్ళించి ఈరోజు దళితుల యొక్క మాన ప్రాణాలతో చెలగాటమాడి ఈరోజు 20 ఏళ్ళు ఎన్నికలు నెట్టేసిన విధానం మనం ఒకసారి గమనిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కనీసం ఈ యొక్క తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈరోజు ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతుల మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని వీళ్ళకి ఆర్థికంగా అదేవిధంగా అన్ని విధాలుగా మనము వాళ్ళకి సమకూర్చాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏదో దళితులకు ఒరిగి పెట్టినట్లుగా ఈరోజు ఆ రోజు అడక్కనే వర్గీకరణ చేసింది నువ్వు. ఈరోజు ఒక మాదిక కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్ల కార్పొరేషన్ పెట్టింది నువ్వు. దాంట్లో డబ్బు లేకుండా చేసింది నువ్వు. ఈరోజు దళితుల్ని విభజించి పాలించింది నువ్వు. ఈరోజు కేవలం రాజకీయ పబ్బం కోసం నీ ఆలోచన తీరుని ఇప్పటికీ మార్చుకోలేక ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద, ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ మీద నువ్వు వేస్తున్న అభరండాలు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నావు. అందుకని ఈరోజు గంపగుత్తుగా దళితులందరూ ఈరోజు ఏకదాటిగా ఈ యొక్క బీజేపీకి, జనసేన, తెలుగుదేశం యొక్క అలయన్స్లో ఉన్న పార్టీకి ఓట్లేసి భారీ మెజార్టీ గెలిపించిన తీరును ఈరోజు మనం సంతోషించాల్సిన విషయం. అందుకని ఈరోజు జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోలేకపోతే రాబో రోజుల్లో దళితుల నుంచి ఇంకా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. ఆయన చేసిన పాపానికి క్షమాపణ చెప్పాలా. గతంలో ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద మేము ఆల్రెడీ నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము ఫిర్యాదు చేశాం. ఆ యొక్క ఫిర్యాదు కూడా మన ఇక్కడ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు వచ్చాయి, దాని మీద విచారణ జరిపించమని చెప్పాం. హైకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్ ఎవరైతే రిటైర్ ఉన్నారో వాళ్ళతో విచారణ జరిపించి దళితుల మీద ఈ 5 ఏళ్ళ కాలంలో ఏవైతే సంఘటనలు జరిగాయో, హత్యలు, మానభంగాలు, భూములు లాక్కోవడం, హత్యలు ప్రేరేపించడం, ఇలాంటివి దాదాపు 740 కేసులు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీని మీద పూర్తిగా విచారించి అప్పుడున్న అధికారులని, అప్పుడున్న మంత్రులు ఎవరైతే దళిత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే నోరు మెదపని అధికార స్థాయిలో ఉండి ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము త్వరలో మా మేడం పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు గవర్నర్ని కలుస్తున్నాం. ఆ యొక్క సంఘటనలపై పునరావృతం కాకుండా భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కూడా కలిసి ఈ యొక్క గతంలో 5 ఏళ్ళు జరిగిన తీరుని, దళితుల దాడుల్ని అరికట్టే విధంగా దాని మీద పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జోనల్ సమావేశానికి విచ్చేసినటువంటి జోనల్ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు గుడిసెల దేవానందం గారికి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారికి, జిల్లా అధ్యక్షులు పరుసు మధు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి అందరిని కూడా ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణని అమలు చేయడం కూడా అందరం కూడా హర్షించదగినటువంటి విషయం. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మన దళితుల కోసం, అందరి కోసం కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన ఎస్సీలకి రావాల్సినటువంటి, ఎస్సీలకి ఎస్టీలకి రావాల్సినటువంటి అన్ని స్కీములు కూడా ఆపేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు మన రాష్ట్ర పార్టీ వైపు నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర ఎస్సీ మోర్చా వైపు నుంచి కూడా మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీలకి ఏదైతే లబ్ధి పొందాల్సినటువంటి పథకాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అమలయ్యే విధంగా మనము కృషి చేసి, మనందరం కూడా పోరాటం చేసి రాబోయే రోజుల్లో మన ఎస్సీలకి ఎటువంటి అవకాశాలు రావాల్సినవన్నీ కూడా తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ మోర్చా బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి దేవానంద గారి యొక్క సారథ్యంలో గత సంవత్సర కాలంలో గత వైసీపీ ప్రభుత్వం
షెడ్యూల్డ్ కులాల మీద సాగించినటువంటి మారణ కాండ దమన కాండ ఏదైతే ఉందో దాని మీద అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాని మీద వారు ఢిల్లీ దాకా వెళ్ళి అనేక ఫిర్యాదులు కూడా చేశారు. దాని మీద విచారణ కూడా త్వరలో రాబోతున్నాయి. అయితే భవిష్యత్తులో ఎస్సీ మోర్చాని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇవాళ కోస్టల్ జోన్ ఎస్సీ మోర్చా మీటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మాకు ప్రధానంగా మూడు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఒకటి హర్ ఘర్ తిరంగా, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు దీని విషయంలో చాలా నిశితంగా దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా ఏవైతే ఈ కింద స్థాయి వరకు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరిలో కూడా జాతీయ భావాన్ని నింపాలి, జాతీయ స్ఫూర్తిని వీళ్ళలోకి రగిలించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని చెప్పి వారు స్పష్టంగా కార్యక్రమం ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క సమావేశంలో అది కూడా ఒక కార్యక్రమంగా మేము తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ మోర్చా కార్యకర్త ఇంట్లో ఇంటి పైన యొక్క జెండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఈ యొక్క పర్యావరణ దెబ్బతిన్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం గతంలో చూసాం ఢిల్లీలో 54 డిగ్రీలు చేరుకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారు యొక్క భూతాపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అమ్మ కోసం చెట్టు అనేటువంటి కార్యక్రమాన్ని వారు మనకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా గత నెలలో కొనసాగిస్తూ ఉన్నాం, ఈ నెల కూడా కొనసాగుతుంది. ఆ విషయాన్ని కూడా ఎస్సీ మోర్చా నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పడం, వారి ద్వారా వాళ్ళ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈ చెట్టు నాటేటువంటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క ఎస్సీ మోర్చాకి సంబంధించి అంతర్గత కమిటీలు ఏవైతే ఉన్నాయో మా యొక్క సంస్థాగత కమిటీలని బలోపేతం చేసి ఎస్సీ మోర్చా నాయకత్వాన్ని బలోపేతం చేసి రాబడేవాడి రోజుల్లో ఈ యొక్క ఎస్సీ మోర్చా నాయకత్వాన్ని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.